हाई फ्रेंड्स हलो वेलकम बैक टू अवर चैनल मन चैनल लो स्पेशल वीडियो अदे ताटकाय तो बूर एंड अला ताट बूरल ने एवरो रेसीपी चेसे मध्य चाहिए चूडी फस्ट इला ताटकाय पंडु ताटकाय अन्ट दान पैन उंडिद्दी कदा तोलु अदंता तीसेयालन्नमाट क्लीन गा तीसेस्ते लोपल मनकी आ गुज्जु अनेदी उंडिद्दन्नमाट पंडुकायलोने कंपल्सरी पंडुकाय तीसुकोंडि अन्नमाट अला मोत्तं चूडंडि इप्पुडु तोलु तीस्तुन्नारु अला मोत्तं तोलु तीसेस्ते इदिगोंडि इला वच्चिद्दि ऑलरेडी ओक काय तीसुंदि कदा मीकु अदि चूपिस्तुन्ना अन्नमाट वीडियो लेंदी अयिद्दनि चेप्पि नेक्स्ट इला तीसिन दान्नि पेट्टि इला मनं గీర్కోవాలన్నమాట ఏదన్నా మన దగ్గర పీలర్ ఉండిద్ది కదా ఎండు కొబ్బరి అలా తురుముకుంటాం కదా క్యారెట్ అలా తురుమే దాంతో పెట్టి తురుమేసుకోవాలి తురుముకునేటప్పుడు కూడా మనం చాలా నీట్గా తురుముకోవాలి ఎందుకంటే మనకు పీస్ అనేది రాకుండా మెత్తగా పేస్టే రావాలన్నమాట అలా అండ్ ఈ వీడియో స్పెషల్ అని చెప్పే కదా ఇది నేను చేయట్లేదు మా బాబాయ్ చేస్తున్నారు ఏదో వంట చేస్తున్నారు అనుకుంటున్నారు ఏం కాదు మా బాబాయ్ లాయర్ మా బాబాయ్ దగ్గర ఇంకా ఇలాంటి టాలెంట్ చాలా ఉన్నాయి అన్నమాట అవి కూడా మీకు ఇంకా మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో మా బాబాయ్ టాలెంట్ అనేది ఒక్కొక్కటి చూపిస్తాను కుదిరినప్పుడల్లా అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే కాదు ఇంక ఇక్కడి నుంచి మా తమ్ముడు చేగు గారు చెప్తాడు వాడు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్తాడో కూడా చూడండి ఒక కప్పు తాటి బుజ్జికి ఒక కప్పు బెల్లం తీసుకుని తాటి బుజ్జిలో వేసుకోవాలి అలా వేసుకున్న బెల్లాన్ని తాటి గుజ్జులో కలుపుకోవాలి బెల్లం బాగా కరిగేదాకా కలుపుతూ ఉండాలి మన కప్పులో బెల్లం కలుపుకున్న తర్వాత ఒక పావు గంట దాని మీద ఒక మూత పెట్టి అలా ఉంచాలి ఇలా బీపిండి తీసుకుని దాంట్లోకి తగినంత బీపిండి వేసుకుని మనం ఇప్పుడు కలుపుకోవాలి మెంట్స్ కావాలంటే ఒక కప్పు బెల్లం ఒక కప్పు తాటి గుజ్జుకు ఒక కప్పు బెల్లము ఒక కప్పు బియ్యపిండి అన్నమాట సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట అన్ని ఇలా మనం తాటి గుజ్జులో బియ్యపిండి కలుపుకున్న తర్వాత అండ్ చూసారు కదా ఇప్పుడు దాకా మా చెయ్యి కూడా ఎలా చెప్పాడో చాలా అంటే చాలా నీట్గా చెప్పాడు అన్నమాట ఫస్ట్ ఏం చెప్పినా చాలా స్పష్టంగా చెప్పాడు చాలా నీట్గా చెప్పాడు అన్నమాట ఎలా ఉందో నాకు వాడు ఎలా చెప్పాడు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా చెప్పాడో మీకు నచ్చిందా లేదా అని అండ్ ఇప్పుడు దీంట్లో అయితే ఎండు కొబ్బరి వేసారనమాట ఎండు కొబ్బరి వేసి కలుపుతున్నారు ఎండు కొబ్బరి వేసి ఎండు కొబ్బరి అనేది మీ ఇష్టం అన్నమాట క్వాంటిటీ అనేది మేమైతే మామూలు మెజర్మెంట్ అయితే అన్నీ 1:1 రేషియో కదా ఎండు కొబ్బరి వచ్చేసి 1 తీసుకోవచ్చు లేదంటే హాఫ్ తీసుకోవచ్చు అన్నమాట మాకు అసలు వద్దు అంటే స్కిప్ అయినా చేసేసుకోవచ్చు పర్లేదు మనం బూర్లు అంటున్నాం కాబట్టి ఆ కొబ్బరి ఫ్లేవర్ కోసం కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసాం ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది యాస్ట్ ఈజ్ మనం బూర్లు ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుందని చెప్తున్నాను మీకు ఎవరికైనా తాటికాయలు ఇష్టమైతే ఇది ఈ రెసిపీ అంటే మీకు చాలా నచ్చిద్ది అన్నమాట వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అయింది మీకు తాటికాయలు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయండి ఒకసారి చూసారు కదా సేమ్ మనం ఎలా అయితే చేసుకుంటామో బూర్లు అలానే చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవటమే అండ్ ఇదే ప్రాసెస్తో కుడుములు ఈ తాటి గుజ్జుతోనే కుడుములు చేస్తారు మామూలుగా కొంచెం దిబ్బ రొట్టెలా తీపి రొట్టెలు అని చెప్పేస్తారు కుదిరితే ఈసారి నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇదే అన్నమాట మన సింపుల్గా టేస్టీగా మన తాటి బూర్లు అనేది రెడీ అయిపోయినాయి చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయో సేమ్ మన తాటి ముంజులు ఏ కలర్లో ఉంటుందో అలానే తాటి గుజ్జులానే ఉంది కదా సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీలో ఎవరన్నా ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారో లేదో అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను